20వ అధ్యాయం. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చెప్పిన సారాను గుర్తు చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి అయి అతని ముసలి తన మందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడను తనకు సారా కనినవాడనైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహామునకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లు గలవాడు. అప్పుడు సారా, దేవుడు నాకు నవ్వు కలుగజేశాను, వినువారల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు సారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రాహముతో చెప్పును, నేను అతన్ని ముసలి తన మందు కుమారుని కంటిని గదా నేను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను. ఇస్సాకు పాలు విడిచిన దిన మందు అబ్రాహాముకు గొప్ప విందు చేశాను. అప్పుడు అబ్రాహమునకు ఐగుప్తురాలైన ఆగరు కన్న కుమారుడు పరిహసించుట సారా చూచి, ఈ దాసిని దీన్ని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రాహముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహ్మునకు మిక్కిలి దుఃఖము కలిగజేశాను. అయితే దేవుడు ఆ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును, అయినను నీ దాసి కుమారుడకు నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రాహ్మతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహము లేచి ఆహారమును నీళ్లు తిత్తిని తీసుకొని అనే పిల్లవానితో కూడా హాగరు నాకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెయేర్షెబ అరణ్యములో ఇటువటు తిరుగుచు ఆ తిత్తులోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాణ్ణి పడవేసి, పిల్లవాణ్ణి చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండే ఎలుగెత్తి ఏడ్చాను. దేవుడు చిన్నవాణి వరణ వినేను. అప్పుడు ఈ దేవుని దూత ఆకాశం నుండి ఆగరును పిలిచి, ఆగరు నీకేమి వచ్చినది, భయపడకము, ఆ చిన్నవాడు అన్న చోటు దేవుడు వాణి స్వరము విని ఉన్నాడు, నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి తిని చేతి పట్టుకునము, వాణిని గొప్ప జన్మగా చేసేదనని ఆమెతో చెప్పాను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ చూట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చను. దేవుడు చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడే అరణ్యములో గాబరం ఉండెను, వీలుకాడ అయ్యను. అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లిని ఐగుప్తు నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేశాను. ఆ కాలమందు అభిమేలెకును అతన్ని సేనాధిపతి అయిన ఫికోలోను అబ్రాహముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడయ్యును గాక, నీవు నన్నను నా పుత్ర పౌత్రాదులైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరిట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పాను. అందుకు అబ్రాహము ప్రమాణము చేసేదన నేను అభిమేలెకు దాసులు బలత్కారముగా తీసుకొని నా నీళ్ళ భావి విషయమైన అబ్రాహము అభిమేలెకును అపేక్షింపగా, అభిమేలెకు ఈ పని ఎవరు చేసిరో నేను ఎరగను, నేను నాతో చెప్పలేదు, నేనే కానీ ఈ సంగతి వినలేదు అని చెప్పగా అబ్రాహము గుడ్లను నిబంధన చేసుకొని తరువాత అబ్రాహము తన గొర్రెల మందలో నుండి 7 పంటె పిల్లలను వేరుగా ఉంచాను. కనుక అభిమేలెకు అబ్రాహముతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రెపిల్లలు ఎందుకని అడిగాను. అందుకు అతడు, నేనే ఈ బావిని త్రవించినందున నా సాక్షార్థముగా ఈ 7 గొర్రెపిల్లలను నీవు నా చేత పుచ్చుకొని వాళ్ళనని చెప్పాను. అక్కడ వారిద్దరూ వాళ్ళు ప్రమాణము చేసినందున చోటి బెయేర్షెబ అనబడాను. బెయేర్షెబలో వారు అలాగే ఒక నిబంధన చేసుకుని తర్వాత అభిమేలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫికోలతో ఫిలిప్తోయుల దేశమునకు తిరిగి వెళ్ళాను. అబ్రాహము బెయేర్షెబలో ఒక పిచ్చుల వృక్షము నాటే అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేశాను. అబ్రాహాము ఫిలిప్తీయుల దేశంలో అనేక దినములు పరిదేశి ఉండిన దేవుడి చిన్న పశువులను దేవుడిని ఆశ్రదించుగాక.